మనము ఆయన పెళ్లి కుమార్తెగా ఎట్లా ఏర్పరచబడతామన్న సంగతి మనకు అర్థమవుతుంది. పౌలు ఈ విషయంలో ఎంతో కుమిలిపోయినాడు, ఎంతో కుమిలిపోయినాడు. చూడండి, ఉదాహరణకు పౌలు కుమిలిపోయినాడు కానీ అందరూ కుమిలిపోతారంటే అనుమానమే. అందరూ కుమిలిపోరు. ఎందుకు? వారికి లోక సంబంధమైన శరీర సంబంధమైన భోగేచ్ఛల కొరకాయి. అంటే వారి ప్రాణంలో పేరు, ప్రఖ్యాతి, కీర్తి, ఘనత, మహిమ, ఇంకా నేను గొప్పవాడిగా ఎంచబడాలనేటువంటి ఆశ విర్రవీగుతూ ఉంటుంది. ఇష్టమున్నా లేకున్నా దేవుని మాటలు కఠినంగా ఉంటాయి, ఆత్మ సంబంధమైన మాటలు కఠినంగా ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైన మందిరము మాత్రమే నిలుస్తుంది. శరీరంలో అంటే ప్రాణంలో బ్రతికి వాడంతా కొట్టుకొని పోతాడు. ఎక్కడికి? నాశనానికి. నీవు ఆత్మ మందిరముగా నిర్మించబడిన ఆత్మ నీవము కిందికి రావాలా. ఇప్పుడు పౌలు తనలో అల్లాడిపోతున్నటువంటి సంగతిలోకి మనం వస్తాం. పౌలు, అరే నేనైతే ప్రభు కొరికే జీవించాలని ఆశ నాలో ఉన్నది, అయితే నా శరీరంలో ఎంత మాత్రము ఏది కూడా మంచిది లేదు కదా అనుకొని ఆయన ఏమవుతున్నాడు? బాధపడతా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయానికి మనం వస్తాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 7, రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, 24, 25. అయ్యో వాటికి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏమిటంటే, మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఇక్కడ ఇద్దరు యజమానులు ఉన్నారు. దేవుని యొక్క పెండ్లి కుమార్తె అయితే ఆత్మ చేతనే నడిపించబడతాడు. పెండ్లి కుమార్తె కానిది ఎట్లా? పాప నియమము చేతనే నడిపించబడతాది. కనుక నకిలీ పెండ్లి కుమార్తెలుగా ఉన్న నీవు నేనైనా సరే, మనం ఒకవేళ ఈ భయంకరమైన పాప నియమము కిందనే మనం కొనసాగడానికి ఇష్టపడితే ఏమవుతుంది? మనము విలువబడతాం. ఆయన పెండ్లి కుమార్తెగా మనము ఎత్తబడము. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ప్రభువులో నుండి తీయబడ్డది ప్రభు స్వరూపమును కలిగి ఉంటుంది. కనుక ప్రభు యొక్క ఆత్మానియమం వాళ్ళలో పనిచేస్తుంది. ఇప్పుడు దేవుడు మనం గమనించినప్పుడు మనలో రెండు నియమాలు పనిచేస్తూ ఉన్నాయి. పౌలు దాన్ని గుర్తించినాడు, అర్థం చేసుకున్నాం. ఒకటి ఎటువంటి నియమం అండి? పాప నియమము. రెండోది ఏ నియమం అండి? మనస్సు విషయంలోనైనా దైవ నియమము. చూడండి, ఇక్కడ అందరు నా వైపు చూడండి. ఇక్కడ ఆత్మ, ఇక్కడ ప్రాణము, ఇక్కడ శరీరం. మనిషి పాపం చేసినప్పుడు ఆత్మ లేదు, అక్కడ ఆత్మ లేదు, ఆత్మలో చచ్చిపోయినాం. ఈ ప్రాణం ఎట్లా చెప్తే ఈ శరీరం అట్లా ఊగుతూ ఉంది. మీరందరూ తోలుబొమ్మలాట చూసినారు ఎప్పుడైనా? తోలుబొమ్మలాట తెలుసు కదా. ఈ తోలుబొమ్మలాటలో బొమ్మలు చేతిలో పట్టుకొని దానికి ఏం చేస్తారు? కొన్ని చిన్న దారాలు కడతా ఉంటారు, స్క్రీన్ కట్టేస్తారు. మనం అక్కడ ఉన్నాం అనుకోండి, ఇట్టిట్టి ఆడిపిస్తూ ఉంటే ఏమవుతుంది? ఈ బొమ్మలు ఎక్కువ దారాలు ఆడుతూ ఉంటే ఆ బొమ్మలు అట్లనే ఆడుతూ ఉంటాయి. ఆత్మలో చచ్చినటువంటి మనుష్యుడు అంటే దేవుని పెండ్లి కుమార్తెగా లేనటువంటి వాడు ఈ ప్రాణంలో జీవిస్తాడు. కనుక ప్రాణం అంటది మోహపు చూపు చూడు, నీ కామాన్ని తీర్చుకో, డబ్బులు విపరీతంగా సంపాదించు, లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకో, నీ శరీర కోరికలు తీర్చుకో, లాగుతూ ఉంటుంది పాపం. ఈ పాపము లాగుతుంటుంది. ఇది ఎటువంటి నీ పాప నియమము? భూ ఆకర్షణ శక్తి వంటిది. నీ వద్దనుకున్నా ఏం చేస్తావు? పాపాన్ని చేస్తూ ఉంటావు. వద్దనుకున్నా పాపం చేస్తూ ఉంటావు. నీకు అనిపించింది ఎప్పుడైనా ఇక్కడ వర్తమానం ఉన్నప్పుడు చాలు ప్రభు ఈ రోజు నుంచి మీ కొరకే జీవిస్తే ప్రభు గొప్ప తీర్మానం తీసుకుని పోతాం, పోయిన 10 నిమిషాలకే మళ్ళీ పాపం చేస్తాం అంటే దానికి అర్థం ఏమిటి? దానికి అర్థం ఏమిటి?
పాప నియమం పనిచేస్తాను. ఇది ఎటువంటిది? భూ ఆకర్షణ శక్తి వంటిది. ఇది శరీరము లాగివేస్తూ ఉంటుంది కిందికి, శరీరము లాగివేస్తూ ఉంటుంది కిందికి. ఈ మాటలు చెప్తూ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? అరే నేను ఒడ్డనుకునేది చేస్తా ఉన్నాను. చూడండి, రోమిలి రాష్ట్రపత్రిక 7వ అధ్యాయంలో మీకు కొన్ని విషయాలు చెప్తాను. రోమా 7:5 మొదలుకొని మొదటిగా 5వ వచనం అందరం కలిసి గట్టిగా మెల్లగా మనం చదువుదాం. చదవండి. ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రములనైన పాపేచ్ఛలు మన అవయములో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడు 8వ వచనం, అయితే పాపము ఆజ్ఞను హేతువుగా చేసుకొని సకల విధమైన దురాశను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. 15వ వచనం, ఏదైనా నేను చేయనిది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించుకున్నది చేయక ద్వేషించుచున్నది చేయుచున్నాను. తర్వాత 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. 23, వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సు నుండి ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొను చున్నది. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ శరీరంలో ఒక నియమం ఉన్నది, అది ఎప్పుడు పాపానికి ఈడుస్తూ ఉంటే ఆత్మ సంబంధమైన నియమం కూడా అక్కడ ఉంటే ఆత్మ సంబంధ నియమం వద్దని చెప్తాను. కానీ ఆత్మలో మనం బ్రతకలేదు కనుక ఈ పాపం ఏం చేసింది? లాగుతా లాగుతా లాగుతూ ఉంది. కనుక ఏ వ్యక్తి అయినా సరే, ప్రభువుని నమ్మిన వ్యక్తి అయినా సరే, ఆత్మ నియమం కిందికి రాకపోతే వద్దన్నా పాపం చేస్తాడు. ఇది నువ్వు గుర్తించినావో లేదో అప్పుడు మనకు అనిపిస్తున్నారు, నేను ప్రభువుని నమ్ముకున్నా ఇట్లా చేస్తున్నా ఏంటి అని మనకు అనిపిస్తుంది. అనిపించింది చాలా మందికి అనిపించిండవచ్చు, నేను చెప్పవలసిన అవసరం లేదు. నేను ప్రభువుని నమ్మిన ఇంకెందుకు చేస్తున్నా పాపము అని అనుమానం వచ్చింటాను, ఖచ్చితంగా వచ్చింటాను. దీనికి అర్థం మనకు గ్రహించాలి. మనం ఎప్పుడైతే మన చూడండి, ప్రభువు మనం మొత్తాడు, ఆత్మలో రక్షించుకున్నాడు, ప్రస్తుత సమయంలో ప్రాణములో రక్షిస్తూ ఉన్నాడు. ప్రభువు వచ్చినప్పుడు పాపపు సన్నిధిలో నుండి శరీరమును కూడా మార్చివేసి మహిమా శరీరం మార్చివేస్తాడు. కనుక ఆత్మలో రక్షించిన ప్రభు ఈరోజు సంఘములో ఏ కార్యం చేస్తున్నాడు? ఆత్మా కార్యమును చేస్తూ ప్రాణములో ఉండే నియమమును రద్దుపరిచి ఆత్మా నియమమును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆత్మా నియమమును నడుచుకునేది వారు ఎవరండి? ప్రభువా, నేను చేతగాని వాడను, నేను ఊరికేనే పాపం చేయవాడను. ప్రభువా నా వల్ల కాదు. ప్రభువా ఏ రోజైనా కన్నీరు కార్చినావా? నా వల్ల కాదు ప్రభువా, ఈ పాపం నేను చేయకుండా ఉండలేకపోతున్నా ప్రభువా, నేను నిస్సహాయుడను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ అంగలార్పు మన జీవితంలో రానంత వరకు ఏనాడు ఆత్మ సంబంధమైన మానవుడిగా మనం మారుట అసాధ్యమైన విషయం. నువ్వు మారలేవు, ఆయన పెళ్లి కుమార్తెగా మారలేవు. నా జీవితంలో కూడా రహస్యమైన కొన్ని పాపాలు ఉండేవి. పౌల్లాగా నేను కూడా చాలా అల్లాడిపోతూ వచ్చిన, ప్రభువా నాకు అనేకసార్లు ప్రభు చూపించిన, నీవు పాపం చేస్తున్నావు, నీ పాపం నీలో ఉన్నది, దాగి ఉంది పాపం, నేను నా దాంట్లోనే కొనసాగుతూ వచ్చిన, ప్రాణంలోనే జీవిస్తూ వచ్చిన ఒక స్థితిగతి వచ్చింది. నన్ను ప్రభు పూర్తిగా విరగొట్టినాడు. చచ్చిన పాపం తిరిగి లేస్తాడండి? లేదు. మనలో ఉన్న ప్రతిదీ కూడా పూర్తిగా నలిగిపోవాలి. మన స్థాయి, అంతస్తు, హోదా, మన చదువు, మన గొప్పతనము, మన జ్ఞానము, తత్వజ్ఞానము, నేను గొప్పోన్ని, ఇవన్నిటిని కూడా ప్రభు నలగొట్టి విరగొట్టాలి. ఆ విరగొట్టబడేంత వరకు కూడా నువ్వు ఏనాడైనా సంఘముగా మార్చబడలేవు, ఆయన జీవుల సంఘముగా మార్చబడలేవు. ఈరోజు సంఘాలు ఏం చూస్తాం? పెద్ద చదువు పేరు ప్రఖ్యాతులు ఉంటే వాళ్ళకే పెద్ద పీట. దీనుడు దరిద్రుని కనీసం ప్రైజ్లాడు కూడా చెప్పరు. మీ సంఘంలో చెప్తారేమో కానీ మా సంఘంలో ముఖాన్ని కూడా చూడరు. అంటే ఎంతగా ఈ యొక్క పాప నియమము ఏలుబాటు చేస్తూ ఆత్మా సంబంధమైన మనుషులుగా ఉండకుండగా మనలో ఏలుబాటు చేస్తున్నా అర్థం చేసుకోవచ్చు.
మనలో మనమే. చూడండి, ఒక వ్యక్తి గొప్ప వాక్యం చెప్పినారు అనుకోండి, బ్రదర్ భలే మెసేజ్ చెప్పినారు బ్రదర్ అంటే వెంటనే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, బా నేను ఎంత మెసేజ్ చెప్తే ఎంతమంది రక్షణలోకి పొందినారు అని మనుషులు కానీ ఏం చెప్పలేదు బ్రదర్ అంటాడు. కానీ ఆత్మ హృదయంలో ఏముంటుంది, నేను చెప్పాలి చెప్పిన కదా అనుకుంటాడు. అది ఎవరు? సైతాన్. జాన్ వెస్లీ మెథడిస్ట్ స్థాపకుడు, ఈ లోకాన్ని ప్రభు సువార్త చేత తలకిందులుగా మార్చినటువంటి వాడు. ఇంగ్లీష్ లిటరేచర్ చదివే వారికి ఖచ్చితంగా ఈ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. ఏమిటా మాట? జాన్ వెస్లీ అనే వ్యక్తి ఒకవేళ ఇంగ్లాండ్ దేశంలో లేకపోతే, ఫ్రెంచ్ విప్లవంలో ఏదైతే సంఘటన చోటు చేసుకుందో అది జాన్ వెస్లీ ఉన్నాడు కనుక ఇక్కడ చోటు చేసుకోవాలంటాడు. ఫ్రెంచ్ విప్లవము అక్కడ జరిగినప్పుడు దేశమే సమలంగా మారిపోయింది, కానీ జాన్ వెస్లీ అనే ఒక్క వ్యక్తి ఆత్మ నియోగిత నడిపించిన ఒక్క వ్యక్తిని బట్టి ఇంగ్లాండ్ దేశం ప్రభు కొరకే సమర్పించుకుంది. ఆ డైవిజన్ దగ్గర కూడా బ్రదర్ భలే మెసేజ్ చెప్పినారు బ్రదర్ అని జాన్ వెస్లీ అంటే, ఆ రోజు వై రాత్రి అంతా ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీరు గార్చి ఏడ్చినాడు. ప్రభు ఈ మహిమ నాది కాదు ప్రభు, ఈ మహిమ నీది ప్రభు, ఈ మహిమ నీది ప్రభు, ఈ మహిమ నీది. ఓ దొంగ, ఎన్నిసార్లు ప్రభు దొంగిలించిన దుర్మార్గుడిగా ఉంటావు, ఒక్కసారి ఆలోచించుకో. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన అబద్ధం ఆడటానికి నరమాత్రుడు కాదు. ప్రభు దుఃఖిస్తూ ఉన్నాడు, సంఘంలో చూచి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఇటువంటి సంఘముల కొరక నేను కన్నా యొక్క రక్తమును గార్చింది, నా సమస్తమును సమర్పించుకుంది, వీరు కొరకైనా ప్రాణం పెట్టింది. ప్రభు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చూచి 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 దేవుని హృదయం అల్లాడిపోయింది, తల్లడిల్లింది, తల్లడిల్లిపోతా ఉంది ప్రభు హృదయం. నేను నన్ను చూచి మన యొక్క శరీర సంబంధమైన స్వభావము లో మనం విర్రవీగుతూ మనం ఏదో అనుకుని మనము ఈ ప్రపంచంలో తిరుగులాడుతూ ఉండగా దేవుని నియమమునకు విధేయులుగా కాకుండా తిరుగులాడుతున్నప్పుడు ప్రభు వారు కన్నీరు గారిస్తా ఉన్నాడు. ఆ కన్నీటికి కారణం నువ్వు నేనే, నీవు నేను వేరెవ్వరు కాదు, అన్నిలు కాదు, మనం దానికి కారణం. ఇప్పుడు చూడండి, దేవుడు ఆత్మ నియమములు ఎట్లా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నిన్ను ప్రాణంలో ఒకసారి ఆత్మలో బ్రతికించిన తర్వాత నువ్వు క్రైస్తవుడిగా మారినావు. ఇప్పుడు దేవుడు నిన్ను ట్రాన్స్ఫర్ ఆఫ్ ది అథారిటీ చేస్తూ ఉన్నాడు. అంటే నిన్ను ప్రభు ఏం చేస్తున్నాడు, నీ ప్రాణంలో అన్ని నిన్ను విడగొడతా ఉన్నాడు. ఒక ఆయన చెప్తాడు చూడండి, ప్రభుని అంగీకరించిన వ్యక్తి చెప్తాడు, చాలా తెలివంచుడు అన్నమాట. చూడండి, సంఘాలు కనిపిస్తూ ఉంటాయి, నీ సంఘాలు కూడా ఉంటాయేమో జాగ్రత్త. చాలా ఉపాయం ఉంటాయి బ్రదర్, ఈ సంఘాన్ని కట్టడానికి నేనే ప్రజలు అంతా నేను ఈ ప్లాన్ ఇచ్చింది. నేను ఒక పెద్ద సంఘానికి పోయినాను, నా ఎప్పుడు సంఘానికి యూత్ క్యాంప్ అప్పుడు పోయినప్పుడు అప్పుడే ఇట్లా నేనే బ్రదర్ మీ ఇట్ ఇస్ మీ ఐ హవ్ గివెన్ ద ప్లాన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ గ్రేట్ బిల్డింగ్. విర్రవీగిపోతా ఉన్నాడు తన ఉపాయమును. మానేం చూస్తాం, మానవుడిగా ఇది మంచా చెడా, అవునా మంచా చెడా. ప్రభు ఏమంటాడు, ఈ మంచి చెడు ఎక్కడి నుండి వచ్చింది అంటాడు. ఇది ఆత్మ నియమం ద్వారా వచ్చిందా, ప్రాణములో నుండి ఉత్పన్నమైందా అని అడుగుతాడు. నీళ్ళ నుండి ఏమొస్తా ఉంది? కొంతమంది అంటారు ప్రభునకు అర్పించుకొని నేను రోషం కలిగి ప్రభు కొరకు బ్రతుకుతాను, మంచిదే దేవుడు అంటాడు. నా బిడ్డ నీకు రోషం ఉంది, సంతోషమే. ప్రభు రెండో ప్రశ్న అడుగుతా ఉన్నాడు, ఈ రోషము ఎక్కడి నుండి వచ్చింది, నా ఆత్మ ద్వారా ఈ రోషము నా కొరకే జీవించాలి పుట్టుకొని వచ్చిందా, లేకపోతే ఈ ప్రాణములో నేను కూడా ప్రభు కొరకు ఏదో చేయాలా అని విరోధికి ఆ రోషం పుట్టుకొచ్చిందా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇంకొక ఆయన అంటారు, ఈ మినిస్ట్రీ చేద్దాం బ్రదర్, నా సండకుడు అంటే నా కో బ్రదర్ హైదరాబాద్లో ఒక పెద్ద చర్చిలో సేవకుండా పనిచేస్తూ ఉన్నాడు. ఆ సంఘంలో చెప్పినాడు, నిన్ను కూడా ఒకరోజు పిలుస్తా, వచ్చి వాక్యం చెప్పు అన్నాడు. అది తర్వాత చూద్దాంలే మీ సంఘాన్ని గురించి చెప్పు అంటే, మా యమనిస్తులు చాలా చురుకైనటువంటి వారు, ఇచ్చేస్తాం అచ్చేస్తాం అచ్చేస్తాం ఇచ్చేస్తాం, మా పెద్దలు కూడా తోటి వారు ఇచ్చేస్తాం అచ్చేస్తాం. నాకు వెంటనే ఆత్మలు అనిపించింది, ఎంతగా ప్రభు శరీరం పనిచేస్తుంది ప్రభు, ఎంతగా పనిచేస్తుంది ప్రభు. ఇది అది చేసేవారి ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆది కాండం 11 బాబెల దగ్గర మొదలైంది. ఇది చేసి అది చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, గోపురం పెద్దలు కట్టుకొని పోతాం,
పెద్దవి కట్టుకుంటాం, పెద్ద చర్చిలు కడతాం, పెద్ద బిల్డింగ్లు కడతాం, అది చేస్తాం ఇది చేస్తాం, పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటున్నారు. శరీర సంబంధమైన నియమములు, పాప నియమములు. ఇప్పుడేమైంది ఇక్కడ, అపోస్తలైన పౌలు అదే విషయంలో ఇబ్బంది పడుతూ నా వల్ల కాదు ప్రభువా, నేను ఏదైతే చేయాలని నీ కొరకు జీవించాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను ప్రభువా, నీ కృప నాకు దయచేయంటే ఏం చేసినాడు, సమస్తమును నష్టముగా ఎంచుకొని దాని పెంటతో సమానం అనుకొని ప్రభు అపోస్తలుని పౌలు ఏం చేసినాడు, ఏం చేస్తున్నాడు, సంపూర్ణంగా ప్రతిదాన్ని తొలగించేసినాడు. ఆయన సీక్వెన్స్లో కూడా రెఫరెన్స్లు చెప్పడానికి సమయం లేదు. ఫస్ట్లో ఏమంటాడు, అపోస్తలే నేను ఒకరిని అంటాడు, అపోస్తలే నేను కూడా ఒకని అంటాడు. స్టార్టింగ్లో ప్రాణంలో కార్యం జరుగుతా ఉంది, ప్రభు మొదలెట్టినాడు కార్యం. లాస్ట్కి తిమో దగ్గరకు వచ్చేటప్పుడు ఏమంటాడు, పాపుల్లో ప్రధాన పాపి. నీ గుండె మీద చేపెట్టుకొని చెప్పగలుగుతావా, నేను పాపుల్లో ప్రధాన పాపినని? అది చెప్పుకుంటూ కూడా కొంతమంది దాంట్లో మీరు వీగుతూ ఉంటాడు. అంటే ఎంతగా లోతుగా ఈ యొక్క పాపపు నియమం కూరుకుపోయిందో ఒకసారి మీరు ఆలోచించి. ఈరోజు ప్రభుని ఒక వ్యక్తిని మార్చడానికి ఒక క్షణం పట్టారు. ఇక్కడ సిలువ కార్యమును ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. పెండ్లి కుమార్తెగా ఏర్పరచబడటానికి సిలువ కార్యము, రక్తము మన పాపముల విషయములో మనకు క్షమాపణ కలుగజేస్తే, ఎందుకంటే పాపములు కూడా రక్తములు కూడా పాప క్షమాపణ లేదు. ఇప్పుడు సిలువను దేవుడు మనలో తీసుకొచ్చి ఏం చేస్తాడు, మన ప్రాణములో ఉండే ఈ తత్వమును ఈ నియమమును పూర్తిగా ఆయన నరికేస్తాడు, పూర్తిగా వేరు చేస్తాడు. ప్రభు సిలువ అనేటువంటి గొడ్డెలతో నరుకుతా ఉంటే ఇంక చూసుకోండి, అందరిని ద్వేషిస్తూ ఉంటారు, అందరినీ పీడిస్తూ ఉంటారు. ఎవరు, శరీరంలో కార్నల్ బిలీవర్స్ నిన్ను హింసిస్తూ ఉంటారు, నిన్ను ద్వేషిస్తూ ఉంటారు, నీ గురించి చులకనగా మాట్లాడుతుంటారు. నాకు సేవకుడు ఒక దైవజనుడు, రాయలసీమ ప్రాంతం సేవకుడు, పేరు చెప్పాను. చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 12 ఏళ్ళు అయింది సహోదరుని కలుసుకొని. నాకు చాలా ఇష్టం ఆ సహోదరుడు. అన్న చెప్తూ వచ్చినాడు, అన్న ఇట్లా మంచి సంఘంలోకి వచ్చినారన్నా అని చెప్పినాను హైదరాబాద్లోని. తమ్ముడు నీకు మాట చెప్తా, మేము ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చని దినం లేదు తమ్ముడు, అంత మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చినాడన్నాడు. అంటే ప్రభు ఎంత లోతుగా ఆయనలో ఆత్మకార్యం చేస్తాడో నాకు అర్థమైంది. ప్రభు నీకు స్తోత్రం అని అనుకున్నాను, నీకు స్తోత్రం ప్రభు, ఎంత లోతుగా ఆత్మకార్యం జరుగుతూ ఉంది ప్రభు అక్కడ. అంటే సంఘస్థులు ఏం చేస్తున్నారు, విర్రవీగుతూ శరీర సంబంధమైన క్రియలు వారు బయలుపరుస్తూ ఉన్నారు. పౌల్లో కూడా ఈ యొక్క ఆత్మా సంబంధమైన నియమంలో దేవుడు మెల్లమెల్లగా తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, ఆత్మకు సంపూర్ణంగా లోపరుచుకున్నప్పుడు, మీరు పాపుల్లో ప్రథం పాపిడి ప్రభు, నాలాంటి భ్రష్టుడే లేడు ప్రభు, నేను నరకానికి పాత్రుడను ప్రభు. అందుగురించే పౌలు ఏం చేసినాడు, చిట్ట చివరి వరకు కూడా సంపూర్ణంగా ప్రభునకు అప్పచెప్పుకున్నాడు. పౌలు ఈ కొట్టుమిట్టలతో అల్లాడిపోతున్నప్పుడు ఏం జరిగింది, ఆయన అల్లాడిపోతూ ఈ మాటను చెప్తూ ఉన్నాడు, 24-25 రోమిలి ఆసుపత్రి 7:24-25 వచ్చినాం, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడు, ఇట్టు మరణ మనకు లోన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతలు చెల్లి. ఎవరి ద్వారా, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా. చూడండి ఇక్కడ మీరు సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి, ఫస్ట్ యేసు వచ్చింది, తర్వాత క్రీస్తు. బైబిల్లో సీక్వెన్స్ మారినప్పుడు క్రీస్తు వస్తే ఆయన పునరుత్థానంలో తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, యేసు అనే మాట వచ్చినప్పుడు ప్రభు ఇంకా భూలోకంలో తన రక్తాన్ని చిందించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, యేసు క్రీస్తు అంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ పొందుకునేటువంటి విశ్వాసి, ఇప్పుడు ఆత్మలో రక్షింపబడి, ఇప్పుడు క్రీస్తు, యేసు క్రీస్తు అంటే ఆ యొక్క పాప నియమంలో నుండి ఇప్పుడు జీవ నియమంలోనికి మార్చబడుతున్నాడు. పాప నియమం ఏం చేస్తుంది, ప్రాణమును తోలుబొమ్మలాగా ఆడిపించి శరీరంలో పాపం కనిపించట్లుగా చేస్తుంది. శరీర సంబంధమైన క్రియలు అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పౌలు దేవుడు శిలువ ద్వారా నలకొట్టి ఏం చేస్తున్నాడు, చిట్ట చివరి స్థితిలోకి వచ్చాడు. ఇక బ్రతుకుట క్రీస్తు చావైతే ఇక బ్రతికేది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే
ఏమైపోయినాడు పౌలు? పూర్తిగా సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన సంఘమే అసలైన సంఘము. మనలో చాలా మందిని సిలువ వేయబడలేదు. ప్రభు ఈ సమయంలో కూడా మన లిస్టు చెప్తే 99.9% దాంట్లో ఉంటాం మనం. సిలువ వేయబడలేదు. ఇంకా అవే కోరికలు, అవే ఆలోచన, అవే ఆ పద్ధతులు, ఏం మారలేదు. ముందెక్కున్నామో ఇప్పుడు అట్లే ఉన్నాము. అందుగురించి యెర్మియా కన్నీరు గారుస్తూ ఒక మాట చెప్తాడు, వెండి ఉన్నది కానీ అది మస్తు అయిపోయింది అంటాడు. మస్తు అంటే దుమ్ము పట్టిపోయింది. కారు బయట పెట్టినామనుకోండి, ఏదైనా వస్తువు బయట పెట్టినామనుకోండి, దుమ్ము పడి 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 అసలు కావు, మంచిగా చెడుగా కూడా అసలు కావు, ఈ వస్తువు కూడా ఏమో గుర్తుపట్టలేని స్థితిలోకి వస్తారు. వెండి మస్తు పట్టిపోయిందంటే నీ రక్షణ, శరీర సంబంధంగా జీవిస్తున్న కారణాలు బట్టి పొందిన రక్షణలో దేవుని శక్తి లేదు. ఆదిమ సంఘములో దేవుని శక్తి వారు చూస్తూ వచ్చినారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన నియమం కింద నడుస్తూ వచ్చినారు. కనుక మొదటి 3 శతాబ్దాల్లో అప్పటికి తెలిసినటువంటి భూప్రపంచం అంతటిని కూడా ఏం చేసినారు? సువార్తతో నింపి తలకిందులుగా మార్చి వేసినారు. వాళ్ళ గురించి ఏం సాక్ష్యము? లోకాన్ని తలకిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చినారా? ఈరోజు లోకాన్ని చూసి మనమే తలకిందులు అయిపోతా ఉన్నాం. ఎందుకు? సిలువ వేయబడలేదు కనుక. ఈరోజు యవనస్తులు ఎందుకు ప్రభునకు అర్పించుకోలేదు? ఎందుకంటే శరీరంలో చేయడానికి ఇష్టపడుతున్నారు కనుక, పాపం చేయడానికి ఇష్టము కనుక. ఈరోజు సంఘమైన పరిశుద్ధంగా లేరు, క్రీస్తు జీవము లేరు కనుక, ప్రాణంలోనే జీవించడానికి ఇష్టపడుతున్నాం కనుక. నీకు తెలుసా నువ్వు ప్రాణంలోనే జీవిస్తున్నావని? చూడండి, పిల్లలకు పాఠాలు నేర్పిస్తూ ఉండగా, నేను కూడా టీచర్ని కనుక, నాకు పిల్లల్ని చూసి అత్యంత దయ, బాగా జాలి పుట్టే విషయం ఏంటంటే వానికి ఏం రాదో వానికే తెలియదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు గత 18 ఏళ్ళ నుంచి నేను ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తూ ఉన్నా కాలేజీలో. పిల్లలకు ఏం రారో వానికే తెలియదు. ఈరోజు మనం ఆత్మ సంబంధమైన మందిరంలో నిర్మించబడ్డామో లేదో మనకే తెలియదు. ఎంత దౌర్భాగ్యపు స్థితి! ఓ దైవమా, మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కనికరించు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం టైంపాస్కి రాలేదు ఇక్కడ. దేవుడి గుండె బద్దలైతే ఉంది. ఆయన సంఘము, ఆయన సంఘం, ఆయన సంఘం. ఓ బేషవ సంఘమా, ప్రభోత్సవం ఎత్తవద్దావా? ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలము సిలువ వేయబడకుండా ఉంటావు? ఎంతకాలము నీ ఇష్టానుసారంగా సంఘ జీవితంలో జీవిస్తావు? నేను కోరుకునే జీవితం అది కాదు కదా.